x square plus y square plus 2x minus 4y plus 1 is equals to 0. ఈ సమీకరణం ఇచ్చారు మనకి మనకి ఏ వాల్యూ ఎంత ఇచ్చారు 1, 2 ఇచ్చారు. ఇప్పుడు మనం ఎలా చేయాలి? ఇప్పుడు మనకి ఎక్స్వై వాల్యూస్ కనుక్కోమని చెప్పారు. ఎక్స్వై పి ఆఫ్ ఎక్స్వై ఈక్వల్స్ టు ఎంత? సో అప్పుడు మనం ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ డాష్ ప్లస్ 1, వై ఈజ్ ఈక్వల్స్ టు వై డాష్ ప్లస్ 2. ఈ 1, 2 వాల్యూస్ని ఇక్కడ తీసుకున్నాం మనం. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎక్స్ డాష్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై అంటే వై డాష్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ 1 మైనస్ 4 ఇంటూ వై డాష్ ప్లస్ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2x డాష్ ప్లస్ 2 మైనస్ 4y డాష్ మైనస్ 4 ఇంటూ 2 మైనస్ 8 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్, ఎక్స్ 1 స్క్వేర్ ప్లస్ వై 1 స్క్వేర్ ప్లస్ ప్లస్ 2x ప్లస్ 2x ప్లస్ 4x ప్లస్ ప్లస్ 4y మైనస్ 4y క్యాన్సిల్. సో ఇప్పుడు ప్లస్ 1 ప్లస్ 2 4 2 6 ప్లస్ 1 7 7 ప్లస్ 1 8 8 మైనస్ 8 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు మనం ఈ డాషెస్ తీసేసి ఈక్వేషన్ రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకు కావాల్సిన సమీకరణమే ఇది.